దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం. దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏదో ఒక విన్నపాన్ని రిపీటెడ్గా దేవునికి మీరు విన్నవించుకుంటూ ఉన్నారు. కొంతమంది ప్రతిరోజు ఉదయం, ప్రతిరోజు రాత్రి, ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర వేదనతో మీ సమస్యను, ఏదో ఒక సమస్య మిమ్మల్ని గుండెలు పిండేస్తున్న సమస్యను ఆయనకు విన్నవించుకుంటున్నారు. ఒకవేళ ఎన్నాళ్ళు ఆ మనవికి జవాబు రాలేదేమో, ఈరోజు దేవుడు మీకు వాగ్దానంతో కూడా ఇస్తున్న వాగ్దానంతో కూడిన మాటలు చూడండి. దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. నిశ్చయంగా ఆయన మీకు దయచేయబోతున్నాడు. మీ ప్రార్థనలకు జవాబు రాబోతుంది. బైబిల్ గ్రంథంలో యొబ్బేజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యొబ్బేజు మనవి చేసిన దానిని దేవుడు యొబ్బేజుకు దయచేసెను అనే మాట మనం చదువుకుంటాం. ప్రియ దైవ జనాంగమా, యొబ్బేజుకు దయచేసిన దేవుడు ఇదిగో ఇక్కడ ఈ ప్రార్థన హన్నాకు దయచేసిన దేవుడు ఈరోజున మీకు దయచేయబోతున్నాడు. ఈ మాట హన్నాతో ఎవరన్నారంటే ఎలి అనే దైవచేడు అన్నారు. సందర్భం ఏంటంటే ఈ మొదటి అధ్యాయంలో ఆమె పరిస్థితిని మనం చూస్తామండి. ఈమె భర్త పేరు ఎల్కానా. ఆమెకు ఆయనకి పెళ్ళై చాలా కాలమైంది, కానీ పిల్లలు కలగట్లేదు. ఇక పిల్లలు కలగరేమో అనే భయంతో ఇంకొక అమ్మాయిని, పెనిన్న అనే అమ్మాయిని చేసేశారు ఆయనకి. ఆమెకి పిల్లలు కలుగుతున్నారు. గౌరవం తగ్గింది ఆమెకి. సమాజంలో అందరూ ఒక చిన్న చూపు, చులకనగా మాట్లాడుతున్నారు. ఒకరోజు మనసంతా గాయమైపోయింది ఆమెకి. దేవుని మందిరంలోకి వెళ్ళిపోయింది. ఆ మందిరంలో బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడుస్తూ, కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో తన బాధంతా చెప్పుకుంటుంది. యెహోవా సన్నిధిని తన హృదయంలో ఉన్న వేదనంతా కుమ్మరించేస్తుంది. ఆమె చేసిన మొదటి మంచి పని అది. మీలో ఎవరైనా మీ ప్రార్థనలకు జవాబు రావటం లేదా, సన్నిధిలోకి వచ్చేసి మీ గుండెల్లో ఉన్న వేదనంతా కుమ్మరించండి ఆయన పాదాల దగ్గర. బహు దుఃఖాక్రాంతులై ఆయన సన్నిధిలో బహుగా ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు జవాబు ఇవ్వబోతున్నారు. కన్నీళ్లతో చేసిన ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తారు. హిస్కియా కూడా అతడు కన్నీళ్లు విడవటం చూచాడు. అతని ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. ప్రియ దైవ జనాంగమా, కన్నీళ్ల ప్రార్థన చేద్దాం. రెండవది ఆమె ఏం చేసిందంటే, ఆమె దేవునితో ఈ విధంగా ఒక మృక్కుబడి చేసుకుంటూ ప్రార్థన చేస్తుంది. ఏమని అంటే, నీవు నాకు ఒక మగబిడ్డను దయచేసావనుకో అయ్యా, ఆ మగబిడ్డ తల మీదకి వాడు బ్రతికిన దినాలన్నీ క్షారపు కత్తి పెట్టకుండా చూసుకుంటాను. అంతమాత్రమే కాదు, నీ మందిర పరిచర్య చేయడానికి వాడిని మందిరంలో ప్రతిష్ఠిస్తాను అని దేవుని సన్నిధిలో మొక్కుకుంది. ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రార్థనలకు జవాబు రాలేదా? అయితే ఏదైనా ఒక మృక్కుబడి ఈ విధంగా దేవుడు మెచ్చేట్టుగా, అనేక సార్లు చీప్ మృక్కుబడులు చేసుకుంటాం, దానికన్నా చేసుకోపోవటమే మంచిది. దేవుని సన్నిధిలో ఒక మృక్కుబడి చేసినప్పుడు ఒక విలువైనదిగా, ఘనమైనదిగా, దేవుని దృష్టిలో ఆయన మెచ్చేట్టుగా ఒక మృక్కుబడి చేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆమె రెండో మంచి పని కూడా చేసింది. ఇక మూడో మంచి పని ఏంటో చూడండి.
ఆమెలా కన్నీళ్లు విడుస్తూ బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడుస్తూ ఆయన సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థిస్తూ ఉంటే దైవజనుడు గమనించాడు ఆమెని. ఏంటి అసలు ఏమి పొద్దున్నే వచ్చి ఎలా ప్రార్థన చేస్తుంది, తాగేసి వచ్చిందేంటి అని దగ్గరికి వెళ్ళి ఆమెను లేపి, ఏంటమ్మా తాగేసి వచ్చేవంటి మందిరంలోకి, ఏంటి ప్రార్థన, ఏంటి రోదన అంటూ ఆమె గురించి ఆమెను అడిగానండి కొంచెం గద్దిస్తూ. నిజానికి ఆమె తాగి రాలా, కానీ ఆ మాట అంత అసలే మనసు చెడిపోయి ఉంది. దైవజనుడి మాట అనేటప్పటికీ దైవజనుడి మీద గొడవ వేసుకోలేదు. దైవజనుని దగ్గర తగ్గింపుతో, దైవజనుడా నీ దాసురాలైన నేను తాగి రాలేదయ్యా, గుండెల నిండా వేదన నిండుందయ్యా, ఆ వేదన ఆయన సన్నిధిలో నేను కుమ్మరిస్తూ ప్రార్థిస్తున్నానయ్యా, నా బాధ ఇదయ్యా, నా వేదన ఇదయ్యా అని తన వేదనంతా దైవజనుని దగ్గర చెప్పుకుంది. అయ్యో అమ్మా నేను నీకోసం ప్రార్థన చేస్తాను, ధైర్యంగా నువ్వు ప్రార్థన చేసుకో, నేను కూడా దేవుణ్ణి ప్రార్థన చేస్తాను నీ కొరకు అని దైవజనుడు ఆమెని ఊరటి చెప్పి దైవజనుడు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దైవజనుడితో దేవుడు చెప్పాడు చూడండి, నువ్వు వెళ్ళి ఆమెతో చెప్పు, నువ్వు వెళ్ళి ఆమెతో చెప్పు. దేవునితో ఆమె చేసుకున్న మనవిని దయచేయబోతున్నాడని చెప్పు నువ్వు. నిజంగా ఒక మాట మనం పరిశీలిస్తే ఆమె చేసిన మూడో మంచి పని దైవజనుని ముందు తన్ను తాను బహుగా తగ్గించుకుని, దైవజనుడు తోలనాడినా, దైవజనుడు చులకనగా మాట్లాడినా, ఆ దైవజనుని ముందు మాత్రం ఆమె స్పీడ్ అవ్వలేదు. తన్ను తాను తగ్గించుకొని తీవ్రాలుగా అలా ఉండి జవాబిస్తుంది. ప్రియ దైవ జనాంగమా, మనం ఎలా ఉన్నాం? దేవుని సన్నిధిలో తగ్గింపు మనసు కలిగి వారి ప్రార్థనను ఆయన దాటి వెళ్ళిపోలేడు. మనకి తగ్గింపు మనసు ఉండాలి. తగ్గింపు మనసు ఉంటే దేవుని కనుదృష్టిలో పడతాం మనం, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. కనుక ఈ మూడు మనలో ఉంటే, అలనాడు హన్నా ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు నేడు మన ప్రార్థనకు కూడా జవాబిస్తాడు. మొదట కన్నీళ్లతో ప్రార్థించే ప్రార్థనా జీవితం, రెండు మృక్కుబడి చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనా జీవితం, మూడు బహుగా తగ్గించుకుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థనా జీవితం మనకుంటే, హన్నా మనవి చేసిన దానిని హన్నాకు దయచేసిన దేవుడు మనము మనవి చేసిన దాన్ని కూడా మనకును ఆయన దయచేస్తాడు. మీ అందరి మనవులు మీకు ఆయన అనుగ్రహించునుగాక. ఆమె నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, నీ బిడలు ఎన్నో దినాలుగా మనవి చేస్తున్న ఆ మనవులను వారికి దయచేసి మీరు అనుగ్రహించి వారి హృదయాన్ని తెప్పరల చేయండి, తృప్తిపరిచి సంతోషపరచమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.